అమ్మా. మిత్రులారా, వేములవాడ రాజన్న సాక్షిగా ఈరోజు మీ అభిమాన నాయకుడి అధ్యక్షతన ఆది శ్రీనివాస్, మీ శాసనసభ్యుడి అధ్యక్షతన రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమంలో నా సహచర మంత్రివర్గ సభ్యులందరూ, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్టీ ముఖ్యమైన నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రాణ సమానులైన ఈ అధికారం రావడానికి అహర్నిశలు రాత్రి మొవళ్ళు కురిసి కష్టం చేసి ఈ కుర్చీలో కూర్చోబెట్టిన వేలాది మంది కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. ఆనాడు పాదయాత్ర సందర్భంగా సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని మొదటి అడుగు వేసిన రోజే ఈ అడుగు కేసీఆర్ గడీలను కూల్చే వరకు ఆగదు, అందులో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని ఆ పాదయాత్రలో భాగంగా వేములవాడ రాజన్నను దర్శించుకొని సామాన్య ప్రజలను, తెలంగాణ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ ఆడబిడ్డలనే కాదు వేములవాడ రాజన్నను కూడా మోసం చేసిన చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని ఈ గడ్డ మీద నుంచి ఆ రోజు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా మీ దగ్గరకు వచ్చినప్పుడే ఆ రోజు చెప్పిన ఇందరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది, రాజన్నకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా వేములవాడ, సిరిసిల్ల, అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా 2 దశాబ్దాల నుంచి మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను పరిష్కరించాలి, మీ వంట వార్పు కార్యక్రమంలో, మీ నిరసన కార్యక్రమంలో, మీరు చేస్తున్న పోరాటంలో చాలాసార్లు నన్ను ఆహ్వానించడం ద్వారా ఆనాడు మీ సమస్య నా దృష్టికి తీసుకొస్తే మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించాలి అని చెప్పి ఆనాడే మీకు మాట ఇవ్వడం జరిగింది. ఇవాళ అదే కాకుండా కలికోట సూరమ్మ ప్రాజెక్టు పాదయాత్ర సందర్భంగా ప్రాజెక్టు మొత్తం కలే తిరిగి ఖచ్చితంగా అధికారులకు వచ్చిన ఎంబడే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అని ఆనాడు ఈ ప్రాంత రైతాంగానికి చెప్పడం జరిగింది. ఆ రోజు పాదయాత్రలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ జిల్లా స్థితిగతులను, ఈ జిల్లాలో గత 40-50 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధిని, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధుల గురించి వారు తెలియజెప్పినప్పుడు ఈ కరీంనగర్ గడ్డకు పరిపాలన చాతుర్యమే కాదు పోరాటాల పౌరుషం ఉన్నదన్న సంగతి ఆ పాదయాత్రలో కూలంకషంగా తెలుసుకోవడం జరిగింది. కొండగట్టు హనుమంతుడి ఆశీర్వాదం తీసుకొని ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలలో ఆనాడు శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు ఈ ప్రాంతంలో కట్టిన ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీనే, మిగిలిన వాటిని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ పార్టీనే అని ఆనాడు మీ అందరికీ ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కాళేశ్వరం అసంపూర్తి ప్రాజెక్టులు కావచ్చు, అందులో ఉండే ప్యాకేజీలు కావచ్చు, కలికోట సూరమ్మ ప్రాజెక్టు కావచ్చు, సిరిసిల్లలో ఉన్న ప్యాకేజీ 9 కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ ప్రాంతంలో వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిరంతరం సమీక్షిస్తూ, అధికారులను సమన్వయం చేస్తూ,
ప్రజాప్రతినిధులతో సమాచారం తెప్పించుకుంటూ ఈ జిల్లా మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తున్నారు. వారు సాగునీటి పారుదల శాఖ మంత్రి కాదు, వారు ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు వారు ఇన్ఛార్జి మంత్రివర్యులు. తప్పకుండా కరీంనగర్ జిల్లా ప్రజలకు నేను ఒక మాట ఇవ్వదలుచుకున్నా, 100కి 100% ఈ నవంబర్ 30 లోపల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ జిల్లాకు వచ్చి ఈ జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్న వాటిని అన్నింటినీ సమీక్షించి ఎంత కాలంలో పూర్తయితే ఎంత నిధులు కావాలి, మన ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తుందో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేల సలహాలు సూచనలు తీసుకొని తప్పకుండా ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, కరీంనగర్ జిల్లా గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆనాడు ఈ దేశానికి దశ దిశా నిర్దేశం సూచించిన పివి నరసింహారావు గారు మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు నాయకత్వాన్ని అందించి పరిపాలన అంటే ఇట్లా ఉండాలి, తెలంగాణ బిడ్డ పరిపాలన చేస్తే ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా అబ్బురపడే విధంగా దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాడని చెప్పిన పివి నరసింహారావు మీ బిడ్డ, కరీంనగర్ బిడ్డ అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. వారే కాదు, పెద్దలు చొక్కారావు గారు కావచ్చు, సత్యనారాయణరావు గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ కరీంనగర్ జిల్లా నాయకత్వాన్ని అందించిన జిల్లా, ఈ కరీంనగర్ జిల్లా రైతాంగానికి సమస్యలు వచ్చినా నిరుద్యోగ యువతకు బాధ కలిగినా ఈ కరీంనగర్ జిల్లా నుంచే ఉద్యమాలు మొదలైనవి. ఈ కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు ఎప్పుడు నాయకత్వం వహించింది? సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాలు ఈ రాష్ట్రం ఈ ప్రజలు ఎప్పుడు మర్చిపోలే. రైతుల సమస్య వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో రైతాంగ పోరాటాలను మనం కళ్ళతో చూసినాం. అదే కాదు, తెలంగాణ రాష్ట్రం కావాలి, తెలంగాణ రాష్ట్రం కల నెరవేరాలి అని ఈ ప్రాంతంలో లేచిన ఉవ్వెత్తిన ఉద్యమాన్ని ఆనాడు 2004 శ్రీమతి సోనియా గాంధీ గారు ఇదే కరీంనగర్ గడ్డ మీద నుంచి మీకు మాట ఇచ్చిండ్రు. మీ మనసులో ఉన్న కోరిక, ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే 4 కోట్ల ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు నేను చెప్పేదానికంటే మీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలను అడ్డుకొని తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో పెద్దలు జైపాల్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మన పార్లమెంట్ సభ్యులందరూ పట్టుదలతోనే వీరోచితంగా లోక్సభలో కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం అయ్యింది. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం ఆశామాసిగా జరగలే, అలా తప్పగా ఎవరో ఇవ్వలే. శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో 155 అసెంబ్లీలు 25 పార్లమెంట్లు ఉన్నా పార్టీ శాశ్వతంగా నష్టపోయినా కేంద్రంలో అధికారం కోల్పోతుందని తెలిసినా 4 కోట్ల తెలంగాణ ప్రజల కోరిక నెరవేరాలి, కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజలకిచ్చిన మాట నెరవేర్చాలి అని వారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి మనందరం గర్వంగా తలెత్తుకొని నాది తెలంగాణ రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం ఉన్నదని ఇవాళ మనం గొప్పగా గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈరోజు మనకు వచ్చినాయంటే శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఇచ్చిన మాట అన్న సంగతి నేను మీకు గుర్తు చెయ్యదలుచుకున్నా. అందుకే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే ఆ మాట కోసం ఎంత దూరమైనా పోతుంది, ఆ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి ఎంత త్యాగానికైనా సిద్ధమవుతుందన్న సంగతి 2004 సోనియమ్మ ఇచ్చిన మాటను చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. ఈ ప్రాంతం నుంచి ఒక్కసారి ఎంపీగా మీరు పొన్నం ప్రభాకర్ను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించండి. మరి నేను ఇక్కడికి వచ్చిన ప్రజల్ని ఈ వేదిక మీద నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజల్ని నేను అడుగుతున్నా, బండి సంజయ్ గారిని 2 పార్లమెంటుకు పంపిస్తే ఆయన మంత్రి అయింది కానీ ఈ కరీంనగర్ జిల్లాకు నరేంద్ర మోడీ నుంచి చిల్లి గవ్వైనా తెచ్చిందా? ఈ కరీంనగర్ అభివృద్ధి కోసం వారు ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడిందా? మీరు ఆలోచన చెయ్యండి. అంతకంటే ముందు 3 టీఆర్ఎస్ వాళ్ళని గెలిపించింది, వాళ్ళు గుండు సున్ననే ఈ కరీంనగర్ జిల్లాకి ఇచ్చింది. నిజంగానే వినోద్ కుమార్ గారు, చంద్రశేఖర్ రావు గారు వీళ్ళందరూ ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చినుంటే, నిధులు
ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టినుంటే ఈ కలికోట సూరమ్మ ప్రాజెక్టు పెండింగ్ ఎందుకుంటుండే? సిరిసిల్ల నియోజకవర్గంలో ప్యాకేజీ 9 పడావు ఎందుకు పడుతుండే? ఈ దేవుడు రాజన్న కోడె దూడలను ఇచ్చి కోరికలు నెరవేర్చే రాజన్న మందిరం 10 సంవత్సరాలు పడావు పడ్డట్టుగా ఎందుకుంటుండే అని నేను ఈ మిత్రులను అడుగుతున్నా. దాదాపుగా ఈ 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టిండు. తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల్లో అప్పుల ఊబిలో ముంచిండు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన చంద్రశేఖరరావు, 10 సంవత్సరాలలో 20 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు 100 కోట్లతోని రాజన్న దేవాలయాన్ని పూర్తి చేయలేకపోయిందా? ప్యాకేజీ నెంబర్ 9 సిరిసిల్లలో ఎందుకు పడావు పడ్డది? కలికోట సూరమ్మ ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మీ రోడ్లు వెడల్పు విషయంలో కానీ, మీరు ఆనాడు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ఆయన 3 సార్లు గెలిచినట్టు ఉన్నాడు. ఆయనను గవ్వాలంటే మీరు జర్మనీకి పోవాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఇవాళ ఆది శ్రీనివాస్ మీరు పోవాల్సిన పని లేదు, మీ గల్లీకో మీ తండాకో మీ ఊరికో రోజు దయ్యం పట్టినట్టే తిరుగుతుండు ఆది శ్రీనివాస్. ఆయనకు పట్నం ఆడిందో తెలియదు అసెంబ్లీ ఉన్నప్పుడు. పట్నం వచ్చిండంటే పైగో ఇన్ని కాగితాలు పట్టుకొని వస్తాడు నా దగ్గరికి. మీ ఎమ్మెల్యేని చూస్తేనే నాకు భయం అవుతుంది, మళ్ళీ ఏం తెచ్చి కాగితం చేతిలో పెడతాడో, మళ్ళీ ఏం అడుగుతాడో అని. కానీ ఏదైనా ఎన్నడూ ఆయన ఏ పైరవికి రాలే, ఏ పని అడగలే, ఏ కాంట్రాక్ట్ అడగలే, ఏ బదిలీ అడగలే. ఈ వేములవాడ నియోజకవర్గానికి దాదాపుగా 35 ఏళ్ల నుంచి వివిధ హోదాలలో నేను పనిచేసినా, ఇండిపెండెంట్గా నిలబడ్డా, పార్టీ నుంచి నిలబడ్డా, నన్ను ఆశీర్వదించి హక్కుని చేర్చుకొని నన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు. నాకు ఒక అవకాశం వచ్చింది, నా జన్మ ధన్యమైతుంది. ఈ పనులు చేస్తే మీరు సహకరించాలి. నాకు పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నా ప్రాంతానికి ప్రాజెక్టులు ఇవ్వండి అని మీ ఆది శ్రీనివాస్ కాగితాలు తీసుకొచ్చి ఇచ్చి ప్రాజెక్టులు అన్ని కూడా తెచ్చుకున్నాడు. నాకు కూడా ప్రజల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం అడిగే ఎమ్మెల్యేలన్నా ప్రజాప్రతినిధులన్నా నాకు కూడా చాలా ఇష్టం. సిరిసిల్లలో అన్ని పనులు చెయ్యాలనుకున్న అంతా సవ్యంగా జరిగింది, కానీ సిరిసిల్లలో తప్పిదం జరగడం వల్ల ఈరోజు సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి మనకి ఎమ్మెల్యే కాలేదు. కానీ సిరిసిల్ల ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయదలుచుకోలే, సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, అందుకే మెడికల్ కాలేజీ మంజూరు చేసినాం. అదేవిధంగా మా చేనేత కార్మికుల కోసం యాడ్ను డిపో రాజన్న సాక్షిగా వేములవాడలో ఈరోజు పెట్టినాం. ఈ ప్రాంతంలో ఉండే నేతన్నల్ని గీతన్నల్ని గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలనేది మా విధానం. గల్ఫ్ కార్మికుల విషయంలో మా మేడిపల్లి సత్యం కావచ్చు, మా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు కావచ్చు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఆది శ్రీనివాస్, ఈ ప్రాంత జగిత్యాల కోరుట్ల ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి వలసలు పోయే గల్ఫ్ కార్మికుల గురించి గల్ఫ్ బోర్డు పెట్టాలి. గల్ఫ్ కార్మికులు అక్కడికి పోతే ఏదైనా ప్రమాదం జరిగి గల్ఫ్ దేశాలలో, మిడిల్ ఈస్ట్ కంట్రీలో చచ్చిపోతే కనీసం ఆ కుటుంబాలు శవాన్ని కూడా చూసే పరిస్థితి లేదు, ఆ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి అంతకంటే లేదు. వాళ్ళ పిల్లలు అనాథలైపోతున్నారు, ఆ కుటుంబాలను ఆదుకోవాలని పాదయాత్ర సందర్భంగా చెప్తే మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి బోర్డుతో పాటు అక్కడ ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని, ఇవాళ గల్ఫ్లో చనిపోతున్న వాళ్ళ కుటుంబాలకు ఇవాళ నిన్నటికి నిన్ననే చనిపోయిన వాళ్ళందరూ కూడా ఖాతాలో 5 లక్షలు పడ్డాయని నేను భావిస్తున్నా. ఎందుకంటే నేను బయలుదేరే ముందు నిన్న వరంగల్లో మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన, గతంలోనే నేను కొంతమంది బాధితులు ఉంటే సెక్రటేరియట్కి పిలిచి వాళ్ళకి చెక్కులు ఇవ్వడం జరిగింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ ప్రాంతంలో ఉన్న చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఈ ప్రాంతంలో వలసలు ఎక్కువ. పాలమూరు నుంచి తట్టపనో, పారపనో, మట్టుపనో, లేకపోతే బొంబాయో దుబాయో పోయే పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ పూర్తిగా గల్ఫ్, మిడిల్ ఈస్ట్ కంట్రీలకే వెళ్తున్నారు. వీళ్ళ కోసం ప్రత్యేకమైన బోర్డు తేవాలి, వీళ్ళని ప్రత్యేకంగా ఆదుకోవాలి, వీళ్ళ పిల్లలకు ఒక మంచి చదువులు ఇవ్వాలి, వాళ్లకు మంచి భవిష్యత్తు ఉండాలి అని ఇవాళ గల్ఫ్ కార్మికుల గురించి మన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. తప్పకుండా తొందరలోనే, ఇప్పుడు 11వ నెలలు ఉన్నాం, 10 నెలల్లో 4 నెలలు పార్లమెంట్ ఎన్నికలకే పోయినాయి. మీకు తెలుసు మనం సరిగ్గా పరిపాలన చేసింది వచ్చిన కొత్తలో, కొత్త సంసారమే 2-3 నెలలు. ఆ తర్వాత 4 నెలలు పార్లమెంట్ ఎన్నికల్లోనే పోయినాయి.
ఏడు నెలలు తీస్తే సరిగ్గా కుదురుగా కుర్చీలో కూర్చొని సచివాలయానికి పోయి అధికారులతో మాట్లాడి పరిపాలనపరమైన నిర్ణయాలు తీసుకున్నది నాలుగు నెలలే అని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజానికి, 4 కోట్ల ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా. అయినా 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు చేయలేని పనులన్నిటిని కూడా పడావు పెట్టిన ప్రాజెక్టులన్నిటిని కూడా తిరిగి పునః ప్రారంభించి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఆయననే ఫామ్ హౌజ్లో వండుకుంటారు, వీళ్ళిద్దరేమో మన కాళ్ళలో కట్టెబెట్టనికే తిరుగుతున్నారు. ఏలేశ్వరం పోయినా శనీశ్వరుడు వదలేదన్నట్టు ఇవాళ ఓడగొట్టి ఇంట్లో వండబెట్టిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది, పార్లమెంటులో సీట్లన్నీ పోయి గుండు సున్నా వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు మెదడే పోయినట్టు అనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది, పార్లమెంటులో ఉన్న సీట్లన్నీ పోయినాయి. ఇప్పుడు వాళ్ళ ఏషాలు చూస్తుంటే ఉన్న మెదడు కూడా దొబ్బినట్టే నాకు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థమవుతలేదు. 10 సంవత్సరాలు మీరు ఇవన్నీ చేసి ఉంటే ఇవాళ రైతులకు 18,000 కోట్ల రూపాయలు, 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం నాకు వస్తుండేనా? 15 నెలలు 1 లక్ష రూపాయలని, 4 విడతలని, మిత్తి కడతా అని అసలు మిత్తి కలిసి తడిసి మోపెడై రైతులు దేశంలోనే ఆత్మహత్యలలో 2వ స్థానం తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి చంద్రశేఖరరావు గారు మర్చిపోయినట్టు ఉన్నట్టు. మహారాష్ట్ర 1వ స్థానంలో ఉంటే ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యలలో 2వ స్థానాన్ని ఆక్రమించింది. నువ్వు రైతు రుణమాఫీ చేస్తా అని 5 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు చేస్తా అని, 4 విడతలని, 5 ఏళ్ళని, నువ్వు ఆ 1 లక్ష వేసే లోపల ఇంకొక 1 లక్ష మిత్తి అయింది, అసలు మిత్తి తడిసి మోపెడైంది. 2వసారి మళ్ళీ 1 లక్ష రూపాయలు ఇస్తాని 5 ఏళ్ళైనా 1 లక్ష రూపాయలు పూర్తి చేయలే. ఆ 5 ఏళ్ళలో ఆయన ఇచ్చింది 11,000 కోట్ల రూపాయలు. ఇవాళ చంద్రశేఖరరావు గారిని అసెంబ్లీకి రమ్మనుండ్రి, లెక్కలన్నీ తీసి నేను చదివి వినిపిస్తా. 5 ఏళ్ళు అధికారంలో ఉన్న నువ్వు 11,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీకి 5 ఏళ్ళు తీసుకుంటే ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు దాదాపుగా 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల వరకు ఉన్న రైతాంగానికి మేము రుణమాఫీ చేస్తే పెద్ద మనిషిగా అభినందించాల్సింది పోయి. ఒకవేళ మనిషి పెద్ద మనిషిపైన నీకు చిన్న బుద్ధి ఉంటే మౌనంగా నన్ను ఉంటావేమో అనుకున్నా, కానీ అన్ని చిల్లర మాటలే మాట్లాడుతురు. ఒక్కటన్నా అక్కడికొచ్చేది మాట్లాడుతురా? ఎవడన్నా సంసారం చేసేటోడు మాటలు మాట్లాడుతురా? వాళ్ళు తండ్రి, కొడుకు, అల్లుడు వాళ్ళని చూడండి ఒక్కసారి. ఒక్కసారి వాళ్ళు ఏమేమి మాట్లాడుతురా చూడండి. 10 ఏళ్ళు ప్రభుత్వం నడుపుతున్నాడు, 10 నెలలు కాకముందే నువ్వు దిగిపో నువ్వు దిగిపో మేము కూర్చుంటాం అంటారు. 10 ఏళ్ళు కూర్చున్నారు కదా, ఏమి ఎలగబెట్టారు? ఎలగబెడితే ఏమి ఎలగబెట్టారో చెప్పండి. 10 ఏళ్ళు మీరు చేయలేని పనులు మేము చేస్తుంటే మీకు కడుపు నొప్పి వచ్చిందా? మీకు కాలు నొప్పి అయిందా? ఏం నొప్పి అయింది? మీకు ఏడ నొప్పి లేస్తుంది నాకు అర్థమైతే లేదు. మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉన్నది పెడతారు, ఏడ పెట్టాలో ఆడ. మీకు నొప్పి లేచిన కాడ మా వాళ్ళు మందు పెడతారు, సిద్ధంగానే ఉన్నారు. మీరు అనుకుంటున్నారు సోషల్ మీడియాలో 4 హౌల పోస్టులు పెట్టి పెద్ద మునగాలం అనుకుంటున్నట్టున్నారు. మా వాళ్ళు ఏంటంటే అధికారం వచ్చింది ఇప్పుడు తొందరగా ఉంది అని కొంచెం రిలాక్స్ అవుతున్నారు. వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు, మా వాళ్ళు తయారవుతారు, అప్పుడు తెలుస్తుంది ఇద్దరికి బావా బామ్మార్దులకు. ఇవాళ నేను అడిగేది ఒక్కటే, 10 ఏళ్ళల్లో నువ్వు చేసిన రైతు రుణమాఫీ అంతా లెక్కలు తీద్దాం. ప్రభుత్వం నా దగ్గరనే ఉంది, వ్యవసాయ శాఖ మంత్రి ఈ వేదిక మీదనే ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. 5 ఏళ్ళల్లో ఎంత విడుదల, ఎంతమంది రైతులకు ఎంత రుణమాఫీ చేసినో లెక్కలు చెప్దాం. 2వ విడత 5 ఏళ్ళల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎంతమంది రైతులకు 8 కోట్ల రూపాయలు ఇచ్చినో లెక్క తీద్దాం. 25 రోజుల్లో మనము 2 లక్షల రూపాయల మేరకు రైతులకు చేసిన రుణమాఫీని 2014 నుంచి 2018 వరకు, 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు 3 సార్లు రైతు రుణమాఫీలో 2 సార్లు చంద్రశేఖరరావు చేస్తే ఒక్కసారి ఈ వేదిక మీద ఉన్న మా మిత్రులందరూ చేసారు లెక్కలు తీద్దాం, వాస్తవాలు మాట్లాడదాం. చంద్రశేఖరరావు గారు మీరు అసెంబ్లీకి రాండి. నీకు ధైర్యం ఉంటే, నిజాన్ని ఎదుర్కొనే చిత్తశుద్ధి నీకుంటే రా అసెంబ్లీలకు. మా వ్యవసాయ శాఖ మంత్రి
ఈరోజు నీకు లెక్కలు చెప్తాడేమన్నా తక్కువ పడితే మిగతా సంగతి నేను చూసుకుంటా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్యనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని సాధించుకున్న తెలంగాణలో 10 నెలల్లో నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను, 15 నెలల్లో నువ్వు ఎన్ని ఇచ్చినవో లెక్క కట్టు, తలకాయ లెక్క పెడదాం, 50,000 ఒక్క తలకాయ తక్కువనే ఎల్పీ స్టేడియంలో అందరిని పిలుస్తా, 50కి తక్కువ ఉంటే అక్కడ నేను క్షమాపణ చెప్తా. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మొదటి సంవత్సరంలో 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి, రా, నీ 15 పానెలలో ప్రతి సంవత్సరానికి నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు, 10 నెలలల్లా నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చిన లెక్క కట్టి తలకాయలు మొత్తం ఎల్బీ స్టేడియంలో పిలిపించి అందరిని పెడతా, నువ్వు వాళ్ళ తల లెక్క పెట్టుకో, ఒక్క తల తగ్గి నాకు క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. అన్ని చిల్లర మాటలే. మా తాత ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చాడు, మా ముత్తాత ఉన్నప్పుడే మేము ఇవన్నీ చేసినాం అంటాడు. వెనకటికి ఎవడో అని అంటే వాడిని తాతలు నేతులు తాగుతానంట, ఇప్పుడు వీడు మూతులు నాకేండి అంట. గట్లున్నది వీళ్ళ మాటలు చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. మా చచ్చిపోయిన బర్ర పగిలిపోయిన కుండ నిండా పాలిస్తుండని, బర్రే చచ్చింది కుండ పగిలింది, ఇంకా బుద్ధి మాత్రం మారలేదు వీళ్ళకు. అందుకే ఇవాళ రైతు రుణమాఫీ విషయంలో కానీ, నిరుద్యోగ సమస్య విషయంలో కానీ, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఇచ్చినామో, 1,10,000,000 మంది ఆడబిడ్డలు ఈరోజు అమ్మగారు ఇంటికోవాలన్నా, రాముల వారిని దర్శించుకోవాలన్నా, నొక్క రూపాయి ఒక్క పైసలు లేకున్నా పోవచ్చు. 3,700 కోట్ల రూపాయలు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ ఖర్చు పెట్టి ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాడు. ఇదే కాదు, ఆనాడు మోడీ ప్రభుత్వం 1,200 రూపాయల సిలిండర్ చేస్తే ఈరోజు ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. ఆ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూస్తున్నారు. అదేవిధంగా ప్యాడీ ఆయన ఏమన్నాడే కేసీఆర్, ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు. అన్నోడు అన్నట్టు ఉండాలి కదా. ఆయన మాత్రం ఫామ్ హౌస్లో 150 ఎకరాలు ఊరేసుకున్నాడు. అవన్నీ లెక్కలు తీసి బయట పెట్టిన వీడియోలతో సహా, మా సారా కేసుకున్నాడు కానీ అని వాళ్ళ తాబేదారులు వచ్చి చెప్పారు. ఈ ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో, వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి వరి పండించాల్సిందే, వరి కొనాల్సిందే, సన్న ఓట్లు వండిస్తే 500 బోనస్ ఇస్తామంటే, ఇవాళ 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఇవాళ తెలంగాణ గడ్డ పండించింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత వరి పంట రాలేదు. ఇవాళ మన 10 నెలల ప్రభుత్వంలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించిందంటే అది మన రైతన్నల గొప్పతనం కాదా? గతంలో వడ్లు అంటే కాళేశ్వరం నీళ్లు తెచ్చిన అన్నాడు ఆ దిక్కుమాలనోడు కట్టిన కాళేశ్వరం. మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల 3 కుప్పగూళ్ళే. వెనకటి కూడా పనిమంతుడు పందిరేస్తున్నట్ట కుక్క తొక్క తలిగి కూలిపోయిందంట. కాళేశ్వరం కట్టిండెప్పుడు, కూలిందెప్పుడు 100 కోట్లు నిండా మింగిండు ఫామ్ హౌస్లో బోర్ల వండిండు. కాళేశ్వరం నుంచి సుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీరామ్ సాగర్ కావచ్చు, లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, కల్వకుర్తి భీమా, నెట్టంపాడు కోయిల్ సాగర్, శ్రీశైలం నాగార్జున సాగర్, హంద్రి నీవా అక్కడ కడితే, ఇక్కడ ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాజెక్టులు కడితే, ఈరోజు ఖమ్మంలో కట్టిన ప్రాజెక్టులు, వరంగల్లో కట్టిన ప్రాజెక్టులు, నిజామాబాద్ కరీంనగర్లో కట్టిన కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతో ఈరోజు 1,53,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు ఈరోజు తెలంగాణలో వండినాయి. 100 కోట్లు కాళేశ్వరంలో కాంట్రాక్టర్లకు కాలబెట్టిండు, పాలమూరు రంగారెడ్డికి 20,000 కోట్లు కాలబెట్టిండు, ఇంతవరకు సుక్క నీరు రాలేదు, కాళేశ్వరంలో 52,000 ఎకరాలకు ఇచ్చాడు. 100 కోట్లు కాంట్రాక్టులకు బిల్లిస్తే 52,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. సరే అవి కూలిపోయి అది కూడా రాలే. ఇప్పటి వరకు చంద్రశేఖరరావు గారు ఈ 10 ఏళ్లలో 1,83,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టిండు. నేను సూటిగా అడుగుతున్నా, ఏ ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసినవా? ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా తెలంగాణ ప్రజలకు అంకితం చేసినవా? ఇది పూర్తయింది, ఇది ప్రజలకు అంకితమైంది, దీంట్లో నీళ్లు వస్తున్నాయని చెప్తావా అని నేను అడుగుతున్నా. ఇవాళ మల్లన్న సాగర్ అంటాడు,
రంగనాయక సాగర్ అంటాడు కొండపోచమ్మ అంటాడు. రంగనాయక సాగర్ కడితే రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. మూడు దిక్కుల ప్రాజెక్ట్ ఉంటుంది, మధ్యలో ఆయనకు ఫామ్ హౌస్ ఉంటుంది. ఆయనకు 360 డిగ్రీలు వాటర్ ఫ్రంట్ వ్యూ ఉండాలంట. భూసేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు పేరు మీదకి బదిలీ చేపించుకున్నాడు. ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు రంగనాయక సాగర్ సిద్దిపేట దగ్గర ప్రాజెక్టు కోసం సేకరించిన భూములు ప్రాజెక్టుల నుంచి తొలగించి హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. దానికి లెక్క చెప్పాల్సింది హరీష్ రావు గారు. ఏం చింత చేయకు, లెక్కలు తీస్తున్నా, నీ లెక్క చెప్తా. కొండపోచమ్మ ప్రాజెక్టు కట్టిందే కేసీఆర్ ఫామ్ హౌస్ కు కాల్వలు తీసుకెళ్లడానికి. ఇవాళ నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందాం, కొండపోచమ్మ ప్రాజెక్టు పోదాం. కొండపోచమ్మ నుంచి డైరెక్ట్ గా కేసీఆర్ ఫామ్ హౌస్ 100 ఎకరాలకు కాల్వ డైరెక్ట్ ఆయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి తీసుకుపోయాడు. 1000 కోట్లు ప్రజలే ఖర్చు పెడితే నీ ఫామ్ హౌస్కు నీళ్లు తీసుకెళ్తావా? ఇది న్యాయమా చంద్రశేఖరరావు గారు? నిన్ను నమ్మి నీ చేతిలో రాష్ట్రం పెడితే, నీ కొడుకుని మున్సిపల్ మినిస్టర్ పెడితే జన్వాడలో 111జీవోలో ఫామ్ హౌస్లు కట్టుకుంటాడు. ఆయన బామ్మార్ది ఇంకోటి కట్టుకుంటాడు, అందులో దీపావళి పండుగ వచ్చిందని చిచ్చుబుట్లు కాకుండా సారబుట్లు పెట్టి దావతులు చేస్తాడు. ఏమని అంటే, మేము క్యాసినో నడుపుకుంటాం, మేము సారా బుట్లు పెట్టుకుంటాం, కాబట్టి మమ్మల్ని ఏం అనొద్దు అని. అంటే బావ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆయన బామ్మార్ది ఏమి తాగి తందనాలు ఆడినా డ్రగ్స్ తీసుకున్నాడు, ఆ ఇంట్లో దొరికినా కేసు పెట్టొద్దు, ఒకసారి ఆలోచన చేయండి. ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే, డ్రగ్స్ తీసుకున్నాడు దొరికింది కదనే వాడు మొత్తం అంద, అవును నేను డ్రగ్స్ తీసుకున్నాను వాడు ఒప్పుకుండు, డ్రగ్స్ ఉన్నాడు దొరికింది అని వీడు ఒప్పుకుండు, కానీ వాడిని పట్టుకోవద్దంట పోలీసు వాడు. ఎందుకంటే మేము బీఆర్ఎస్ నాయకులం కాబట్టి మమ్మల్ని ఏమనొద్దని. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీఆర్ఎస్ వాళ్ళకి ఏమైనా కొత్త చట్టం ఉందా? ఇచ్చిపెట్టాలా? ఊర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిచో తెలియక తాగితే నోట్లో పుల్ల పెట్టి ఊదిచ్చి వాడిని బండి గుంజుకొని వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి వాడిని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5000 వసూలు చేస్తున్న సన్నాసి, నీ బామ్మార్ది డ్రగ్స్ తీసుకున్నాడు ఇంట్లో దొరికితే, అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకుంటే, వాని ఇంట్లో విదేశీ మద్యం దొరికితే వాని మీద కేసు పెట్టొద్దు అంటున్నామంటే చట్టం నీకోటి, పేదలకు ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నా. ఇదా తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మీరు ప్రజలకు చెప్తున్నది. ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడతాడు. 75 ఏళ్ళనే నా కొడంగల్ ఎప్పుడో 1960లు మా పెద్దలు గురునాథ్ రెడ్డి గారి వేదం మీద ఉన్నారు. 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఎందుకో ఒక్కసారి కూడా వారిని మంత్రిని చేయలే గత ప్రభుత్వాలు. అచ్యుతారెడ్డి అని ఎప్పుడో 61 కొద్ది రోజులు మంత్రి అయ్యాడు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మా కొడంగల్ నియోజకవర్గం మీద ఎవరు దయ చూపించలే, ఆ ప్రాంతం నుంచి ఎవరు మంత్రి కాలే. ఇవాళ ఆ ప్రజల కోరిక మేరకు నేను ఎమ్మెల్యేనై ముఖ్యమంత్రిని అయితే నేను ఆడ అభివృద్ధి చేయాలి, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, మా గ్రామాలు ఎడారిగా మారినాయని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మా నీళ్లు తీసుకెళ్లనికే, తాగనిక నీళ్లు లేక ఫ్లోరైడ్ ఉండి కల్తీ కళ్ళు తాగి ఆ కల్తీ కళ్ళుతోని పిచ్చెక్కి పిల్లల్ని మంచాల గట్టేస్తుంటే ఆ బాధ చూడలేక నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా 100 ఎకరాలకు నా ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని నేను ముఖ్యమంత్రిగా చేస్తే అండ్లా కాళ్ళలో కట్టె పెడతాడు హరీష్ రావు. ఇదే కాదు, ఇవాళ నేను 1200 ఎకరాలు ఆడ భూసేకరణ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇవాళ ఏదైనా ఏజో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని నేను ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని ఆర్డీఓని అధికారులందరిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. కొట్టింది కొట్టి ఇప్పుడు మా మీద కేసు ఎట్లా పెడతారు అంటారు. ఉత్తోని పక్కింటోని చెంప మీద కొడితేనే ఇవాళ రేపు మన పిల్లల్ని నెత్తి మీద కొడితేనే వాడు 100కు డయల్ చేస్తుండు, మా నాయన కొడుతుండు మా నాయనమ్మ కొడుతుందని. స్కూల్కి పోయే పిల్లగాడు కూడా ఇలా తెలివి వచ్చింది, నెత్తి మీద ఎట్లా అంటే వాడు 100కి డయల్ చేస్తుండు. అధికారులను కిందేసి కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే కేసులు కడితే మా టీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు ఎట్లా కడతారు? బరాబర్ మా టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లనే దాడులు చేస్తారంటారు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, నీ కొడుకు నీ అల్లుడు భాష మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా? భూసేకరణ చెయ్యొద్దా? తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టొద్దా? మా ఐటీ అండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రోజుకి 20 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి విదేశీ పరిశ్రమలను రప్పించి నిరుద్యోగ యువకులకు ఇంజనీర్లకు ఈరోజు ఉపాధి కల్పించాలని చేస్తున్న ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో చెయ్యొద్దా మీరు చెప్పండి. 15 ప్రభుత్వం నడిపిన మీరు భూసేకరణ చేయలేదా?
మల్లన్న సాగర్ల ప్రజల్ని ముంచలేదా? 14 గ్రామాలను మల్లన్న సాగర్ల ముంచలేదా? కొండ పోచమ్మల ముంచలేదా? రంగనాయక సాగర్ల ముంచలేదా? ఫార్మా సిటీ అని ఎయిర్పోర్ట్ కూతబెట్టి దూరంలో 14,000 ఎకరాల భూములు సేకరించలేదా? ఇవాళ ఒక కొడంగల్ల నేను భూసేకరణ 1,000 ఎకరాలు చేస్తే మీ కడుపు మంట ఏంది, మీ దుఃఖం ఏంది, మీ బాధ ఏంది అని నేను అడుగుతున్నా. ఇదా న్యాయం? ఇదా ప్రభుత్వాన్ని నడిపినోడు మాట్లాడేది? ఈ విధానం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని, ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే. భూసేకరణ జరిగితే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే. ఎవరు ఇష్టంగా భూమి ఇవ్వరు. కానీ బాధలో ఉన్న రైతుకు నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వడం ద్వారా ఆ రైతును మనము ఆదుకోవాలి. ఇవాళ ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకి ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం. నేను చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన ఆ ప్రాంతాలలో భూముల విలువ 3 అంతలు పెంచండి, అప్పుడు వాళ్ళ భూమికి ఊర్లో 10 లక్షలు ఇస్తే మనం 30 లక్షలు నష్టపరిహారం ఇస్తే ఆ రైతు సంతోషంగా ముందుకొచ్చి భూమి ఇస్తాడు. శాశ్వత అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో త్యాగం చేస్తున్న భూ యజమానులను, వాళ్ళు దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు. చిన్న చిన్న భూములు ఉంటాయి, కుటుంబంలో 5-6 మంది ఉంటారు. వాడు అసూటనో ఇసూటనో పోయి భూమి కొనుక్కోవాలంటే నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వాలని చట్టాన్ని సవరించమని వాళ్ళు నేను ఆదేశాలు ఇచ్చిన. నేను అడుగుతున్న మిత్రులారా, నల్లమల అడవుల్లో నుంచి ఒక గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం ఒక రైతు బిడ్డగా జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రికి వచ్చిన నాకు తెలియవా కష్టాలు? భూమితో నున్న సెంటిమెంట్ నాకు తెలియదా? భూమే మన ఆత్మగౌరవం అన్న సంగతి నాకు తెలియదా? గ్రామంలో మన గుర్తింపు, మన గౌరవం, మన ఆత్మగౌరవం, ఊరిలో మనకున్న భూమి, మనం చేసే వ్యవసాయము ఎన్నెట్లో నాగలి కడతాడు అనంటే వెనకటికి పిల్లనిచ్చేటోళ్ళు. 20 జతలు ఎట్లు నాగలి కడతాడు అనంటే అల్లిటికి పిల్లనిచ్చేటోళ్ళు. భూమి లేనోడు పిల్లనియ్యాలంటే 10 సార్లు ఆలోచన చేసేటోళ్ళు. అట్లాంటి భూమి తల్లిదండ్రులతో సమానం అనుకునే ఈ సమాజంలో భూమి కోల్పోతున్న వాళ్ళను అక్కున చేర్చుకొని అత్యధికంగా నష్టపరిహారం ఇవ్వాలని నూతన విధానాన్ని ఇవాళ నా ప్రభుత్వం తీసుకొచ్చింది. నా మంత్రివర్గ సహచరులు, మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు. నష్టపరిహారం అత్యధికంగా మేమిచ్చి భూమి తెచ్చి పరిశ్రమలు నెలకొల్పాలంటే ఇవాళ వాళ్ళు అడ్డం పడుతున్నారు. తెలంగాణ సమాజమా, మీరు ఆలోచన చెయ్యండి. ఇది మన తెలంగాణకు మేలు చేస్తుందా? ప్రతి సంవత్సరం 1,10,000 ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని బయటకు వస్తారు. వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎట్లి వాళ్ళు, మీరు ఆలోచన చేయండి. వాళ్ళ నిరుద్యోగులుగా రోడ్ల మీద వదిలేద్దామా? ఆవారగాళ్ళు అయిపోయి తల్లిదండ్రులకు భారమయ్యి గంజాయి, డ్రగ్స్కు బానిసలను చేద్దామా? ఈ తెలంగాణ సమాజ యువతను మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆ భూమి నేను తీసుకుపోను, శ్రీధర్ బాబు గారు తీసుకుపోరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలే తీసుకుపోరు. భూమి ఏమన్నా సాపలాక చుట్టూ చుట్టి సంకలు పెట్టి తీసుకుపోయేదానే, మేమేం చేసుకుంటామే? తిరిగి పరిశ్రమలు పెట్టి పరిశ్రమలలో ఉద్యోగాలు ఇవ్వాలన్నదే కదా మా ఆలోచన. ఆ ఆలోచనకు ఎందుకు అడ్డం పడుతున్నారు? 10 ఏళ్ళు మేము సరైన నష్టపరిహారం ఇవ్వండి, భూసేకరణ చేయండి అని మేము సహకరించిన ప్రతిపక్షంలో ఉండి నీకు ఆ కనీస పరిజ్ఞానం కానీ జ్ఞానం కానీ ఎందుకు లేదు చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. ఉద్యమకారుణ్ణంటో, 80,000 పుస్తకాలు చదివినోన్నంటో, అపర మేధావినంటో, ప్రపంచంలో నీ అంత మేధావే లేడు, పోటీ పెడితే 1 నుంచి 100 వరకు నీకే ర్యాంక్ వస్తుంది అంటో, ఈంత చిన్న లాజిక్ మిస్ అయిన వా చంద్రశేఖరరావు? భూమి సేకరించకుండా పరిశ్రమలు నెలకొల్పలేమని నా నియోజకవర్గం మీద ఎందుకు కక్ష కట్టినం అని నేను అడుగుతున్నా. నేనేమో 1,00,000 ఎకరాలు సేకరించలే, 4 గ్రామాలలో కలిసి 1,100 ఎకరాలు నేను భూమి తీసుకుందామన్నది. ఇదో ప్రపంచ సమస్య అయింది, ఇంకా నేను ఢిల్లీ అయిపోయింది, ఇప్పుడు చంద్రమండలం పోతాడంట ఆయన. చంద్రమండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట. నువ్వు ఆడ తిరిగొచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊసలు లెక్క పెడతావు కేటీఆర్, నువ్వు అది గుర్తుపెట్టుకో. చూస్తూనే ఎంత గుర్తవో ఎగరని అని ఉయ్యాల ఎంత ఊగినా అక్కడనే వచ్చాగాలి, తెలుసు కదా. ఉర్రిగా అటుకోవచ్చు, ఉర్రికి ఇటుకోవచ్చు, ఉయ్యాలు ఆగాల్సి వచ్చినాడు మధ్యలోనే ఆగుతుంది. ఏడు ఉరుకుతాడు, ఎంత దూరం ఉరుకుతాడు, ఉరకని అని చూస్తున్నా. ఉరుకులాట ఏందో చూద్దాం కేటీఆర్ దాని. అందుకే మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. రాజన్న సిరిసిల్ల అభివృద్ధి కోసం నిధులు ఇచ్చినాం. ఇవాళ మీ ప్రాంత అభివృద్ధి మా బాధ్యత. 10 సంవత్సరాలలో ఈ తెలంగాణను ఒక గొప్ప అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం. తెలంగాణ రైజింగ్,
ఈ దేశంలోని ఏ రాష్ట్రమైనా తెలంగాణను చూసి కాపీ కొట్టాల్సిందే, తెలంగాణ రాష్ట్రాన్ని చూడడానికి రావాల్సిందే. ఆ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అధికారులతో పాటు నిర్వాహకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న చాలా విషయాలు ఉన్నాయి మీతో పంచుకోవాల్సినవి. వస్తానే ఉంటా, మిగతా విషయాలు మాట్లాడుతూనే ఉంటా. చివరిగా చంద్రశేఖరరావు గారికి మాత్రం ఒక మాట చెప్తున్నా, అసెంబ్లీకి రా స్వామి, రా వచ్చి కూర్చుందాం, రా నీ 80,000 పుస్తకాలు ఏం చదివినావు మాట్లాడదాం, ఒక్కసారి రావే స్వామి, వస్తే రోజంతా చర్చ చేద్దాం, చేస్తే ఏందో తెలుస్తుంది లెక్క. మళ్ళొక్కసారి అదేవిధంగా చేనేత కార్మికుల కోసం పని కల్పించాలని మన స్వయం సహాయక సంఘాల SHG గ్రూపులకు 65,000 మంది ఉన్నారు, 65 లక్షల మంది ఉన్నారు, 130 లక్షల చీరలు స్వయం సహాయక సంఘాలకు సంవత్సరానికి 2 చీరలు ఈరోజు మంచి క్వాలిటీతో ఇచ్చి ఆడబిడ్డల ఆత్మ గౌరవంతో ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఆడబిడ్డలకు 2 చీరలు ఇస్తాం. ఇక్కడుండే మా వాళ్లకు ఓన్లీ పవర్ లూమ్ నుంచి కాకుండా మన పాలిస్టర్ అండ్ కాటన్ మిక్స్డ్లో చీరలు తయారు చేయండి, మంచి చీరలు వాళ్ళకి ఇద్దాం, ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు.